శభాష్, డ్రైవింగ్ అంటే అది. పోనీ పోనీ. అరే అరే, అదేంటా మొహం అలా పెట్టు, ఎంజాయ్ చేయవా డ్రైవింగ్. ఏంటి సార్ స్పీడు? నీకంత భయం అయితే నువ్వు దిగవా, కింద పడితే చేస్తావు. ఇక్కడే ఏడు, నువ్వు పోనీ. ఏమయ్యా మురళీకృష్ణ, ఇవాడు మా కాలంలోకి కొత్తదంట అద్దెకు వస్తున్నారు, రండి పరిచయం చేస్తాను. వస్తున్నా. ఒక్క పెగ్గు పాచిమోహన్తోనే మొదలెట్టేశారా? ఓ పిచ్చి, స్కాచ్కి పాచి అంటదే. పదండి. ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా? రావయ్యా. వస్తున్నానండి. పొద్దున్న ఏంటండి ఈ పేకాట? మెదడుకి పదును పెడుతున్నాను. సర్లేండి, ఆ పేక అవతల పడేసి రండి. నీ ఒంటికి కోక, నా చేతికి పేక, అందమే. సర్లేండి రండి. పద. ఏ తిట్ల కోయినో, ఇలా రావయ్యా. వస్తున్నాను సార్. ఇంటాయన పిలుస్తున్నాడు, రావే. వస్తున్నాడు. ఏమిటా చీమని అడగా? నీ లేటతో సచ్చిపోతున్నాడే బాబు. ఒట్టు మెల్ల పెట్టుకోవడానికి గంట, చుడిదార వేసుకోవడానికి పూట. మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా, శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా? మోహన్ చూడు. మాధవి, నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీ గా ఉంది. పాతికాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట. సో యు ఆర్ గ్రేట్. అమ్మా ముందా చెమ్మ చెక్కలాపి మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి, చచ్చి మీ కడుపును పడతాను. యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి. ఎందుకయ్యా భయపడతావు, పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది, చూసి నేర్చుకో. ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి. వచ్చేసాం. ఇక నువ్వు దిగు, నువ్వు ఆగు, నేనొస్తా. చుక్కలు చూపించారు సార్. నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు. అందరికీ నమస్కారం. కమాన్ డార్లింగ్, కమాన్. నమస్కారం అండి. వెరీ గుడ్. సామాన్తో సహా వచ్చేసారా? మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్టు చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి. నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ సున్నా మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం. అర్థం చేస్తున్నావు కదా, తీసుకో. పది నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా, వాడి సంగతి తేల్చుకుని వస్తా. ఓకే. భలేవారండి బాబు, ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ ఏడుకొండల వాడి దయవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. ముందు పాలు పొంగించి ఆ తర్వాత. ఏమండి ఏమండి, వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థాంక్స్. పద. ఓకే. పురే చింపాంజీ మొగుడా, వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద. పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పకర్లేదే, ఎర్రతొండ తప్ప. వెలిగింది. అరే రండి రండి. నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి. మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా, భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి, కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను. వీణ, వయలిన్, సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. 100,000 రూపాయలు అవుతుంది సార్. 100,000 కాదు, 1,00,000 అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతురాలు అమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారావిడ. వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టా లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. మొగుడంటే అలా ఉండాలి. నీ మొహం మండ. చానా ఏళ్ల నుంచి అడుగుతున్నాను లూనా అయినా నేర్పించమని, సైకిల్ కూడా నేర్పించలేదు. కొంచెం అడ్డంగా పెరుగు, రోడ్ రోలర్ నేర్పిస్తాను. ఏంటయ్యా తిట్టుకోవడం? ఇంకోళ్ళ ఇంటికి వచ్చిన మీరు మారా, మీరు పేక ఆడకుండా ఉండగలరా? ఆయన మందు కొట్టకుండా ఉండగలరా? అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం. ఇప్పుడు వీళ్ళందరికీ సందేశం చెప్పుకోవాలా? చచ్చు మొహం. ఆడగాడిలో ఓనర్ పెట్టుకో. నర్మాయ్, నీకేం తెలియదు? అనవసరంగా 100 బారెస్కోపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్, స్టడీగా మాట్లాడుకుందాం. ఏ యూ, మా డాడీ వస్తున్నాడు. పాలు పొగుతున్నాయి.
ఈ బారు పొంగినట్టే నిండి ఊరేళ్ళు సుఖంగా వృద్ధిరండి. అటు పెట్టవయ్యా. ఏమయ్యా శ్రీనివాసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు? ఇప్పుడే. ఈ తోట భవనాన్ని నైజావు నవాబు మా తాతగారికి నజరానాగా ఇచ్చారు. మీ తాతగారు ఏం చేస్తుండేవారు? జోకులేసేవారు. అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజావు నవాబు 4 రోజులు నవ్వి నవ్వి ఆపి నాకు ఇది రాసిచ్చాడు. వీడు నా తిక్కనా కొడుకు, కుక్కతోక మీద పరిశోధన చేస్తున్నాడు, ఇక్కడే ఉంటాడు. అంత డబ్బులు వీడికి ఇచ్చేయండి, కొంచెం టేస్ట్ మెయింటైన్ చేయండి. వస్తానమ్మా. అలాగేనండి. ఇదిగో వెంకటరమణ, మీరు ఆఫీసు పదండి, నేను ఎప్పుడే వస్తాను. అలాగే సార్. నువ్వు ఇట్రా. కమాన్ 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 కమాన్. ఏమిటండి ఇది? ఇది అదే. అబ్బా, ఇల్లు అంతా సర్దుకోవాలండి, మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఓయ్, వంటింట్లో పాలు పొంగించాం, ఒంట్లో మురిపాలు పొంగిద్దాం. డోంట్ డిస్టర్బ్. హలో. ఓకే, ఆల్ రైట్. ఓకే బాయ్. 10:30 ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ అట. ఒక్క 5 నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను. సరే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే పంపించు. ఓకే సార్. ప్రీతి, ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పాస్ చెట్లా ఉన్నావు. నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు. ప్రతిరోజు నిన్ను ఏదన్నా అని, నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్. అది సరేగాని, శ్రీనివాస్ కి బాస్ క్లాస్ తీసుకుంటాడంటావా? సెభాష్ అనిపించుకుని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. అదిగో వస్తున్నాడు చూడు, పెద్ద ముదురు. మార్నింగ్. బాస్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, పొద్దున్నే మూడ్ అంతా పాడైంది. నేను నమ్మను సార్, మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అది విషయం. ఏంటది? మీ మీసం, మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు. ఒకసారి చూడండి బాస్ ఫేస్ కట్ కి ఈ మీస కట్ అదిరిపోయింది కదా. అవును బాస్, చాలా క్యూట్ గా ఉన్నారు. గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు, అప్పుడు చెప్పలేదే. బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్. ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ ఉన్నమాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా. నేను వెళ్ళి పని చూసుకున్నా సార్. షూర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మీసాన్ని, దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్. పొద్దున్న షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తగ్గింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ పక్కన కొంచెం కట్ చేశా. ఈ కాస్తకి అంత అందంగా ఉందా? ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్. నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసన్న? మిమ్మల్నే సార్. ఇదిగో ప్రీతి, లోపల ఏం జరిగింది? బయటకి చెప్తే బాగోదు. అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు. శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం. అతని తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని. ఆ మొగాళ్ళలో నేను ఉంటానా? ఆఖరునుంటావు. ఇందెవరుంటారు? శ్రీను. పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, 2 ఆర్డర్లు వచ్చేసారు. ఏంటవి? సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు, 10 రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్. వెరీ గుడ్. ఆర్డర్స్ ఏంటి? సేట్ కిషన్లాల్ ఫోన్ చేశాడు, వడ్డీ డబ్బులు పంపించమన్నాడు. మేడం గారు ఫోన్ చేశారు, తొందరగా ఇంటికి వచ్చామన్నారు సార్. సేట్కి నేను బాకీ ఉన్న విషయం మేడంకి తెలియడానికి వీల్లేదు. నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అస్సలు తెలియకూడదు. అలాగే సార్. వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం, 6 నెలల్లో చక్రం తిప్పుతా. ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు సార్. మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు, మీకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సార్. ఒక్క 6 నెలలు, ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను.